బీజేపీ అధ్యక్షుల్ని నిర్ణయిస్తున్నది ఎవరు రాష్ట్రానికి? గతంలో సోము వీర్రాజుని అధ్యక్షుని చేద్దాం అనుకుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారిని కదిలించి తన అనుయాయుణ్ణి, తన ఫాలో, తన విధేయుణ్ణి అధ్యక్షుని చేయడం కోసం చంద్రబాబు నాయుడు బీజేపీలో లాబింగ్ చేస్తున్నారు. ఆయనతో ఆయన నుంచి బీజేపీలోకి వెళ్ళిన ఇద్దరు, సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్, వీళ్ళిద్దరూ అక్కడ లాబింగ్ చేస్తున్నారు. అక్కడ జరిగే పరిణామాలు ఎప్పటికప్పుడు తమ బాస్కి, ఇప్పుడు ఆయన వాళ్ళ బాస్ ఎవరు అని అంటే మరి టెక్నికల్గా అయితే మోదీ అమిత్ షా గారు, నడ్డా గారు, మోదీ గారే వాళ్ళ బాస్. ఇంకా గట్టి మాట్లాడితే ఆర్ఎస్ఎస్ అవుతుంది. కానీ విజయసాయి రెడ్డి గారు పెట్టిన దాని ప్రకారం వీళ్ళు పేరుకి అక్కడ ఉన్నారు, కానీ వీళ్ళు వెళ్ళింది చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను నెరవేర్చడం కోసమే. అక్కడున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తమ బాస్కి బ్రీఫ్ చేస్తూ ఉంటారు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ కదిలించి తమ విధేయుని పెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు లాబింగ్ చేస్తున్నారు అనేది ఈ లేటెస్ట్ ఆరోపణ యొక్క సారాంశం. ఇది చాలా ఆయన విపులీకరించే పెట్టారు ఆ ట్వీట్ కూడా. సో చెప్పాలి, రావెల కిషోర్ బాబు గారు చెప్పాలి ఏమిటి సంగతి. సోము వీర్రాజు గారిని అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు గారేనా? అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారికి పదవికి దగ్గరకు వచ్చిన రోజులు నెక్స్ట్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారి బినామియా అంటే పొలిటికల్గా, ఐ మీన్ పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ఇదంతా గాలి వార్తలు, వీటిలో నిజాలు లేవు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని ఎవరు నిర్ణయిస్తారనేది పార్టీ అధిష్టానం తప్ప, ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్వైజెడ్ సూచిస్తే, వేరే పార్టీయేతర వ్యక్తులు సూచిస్తే కానీ, లాబీ చేస్తే కానీ, ఒత్తిడి చేస్తే అధ్యక్ష పదవులు ఇక్కడ నియామకం కావు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు ఎవరికాళ్లే చెప్పుకోవటానికి బాగానే పనిచేస్తాయి, కానీ వాస్తవం ఏంటంటే ఇవాళ మీరందరికీ తెలిసిందే, మోడీ గారు ఎంత శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రో ప్రపంచమే గుర్తించింది. ఆర్టికల్ 370 మొన్న ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చి కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్ చేశారు, భారతదేశ ప్రజల యొక్క కళ నెరవేర్చారు, ఎంత శక్తివంతమైనటువంటి ప్రధానం మీరు చూశారు. అమిత్ షా గారు ఎంత శక్తివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి పార్టీ అధ్యక్షుడో మీకు తెలుసు. అదేవిధంగా నడ్డా గారు కూడా. వీళ్ళని బయట వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, లేదా సుజనా చౌదరి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సీఎం రమేష్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది, ఇవన్నీ కూడా కింద వాళ్ళు చెప్పుకునే విషయాలు, కానీ ఎవరికి వాళ్ళు తెలిసి తెలియక చెప్పుకునే మాటలు వీళ్ళు వాస్తవం కాదు. అది అధిష్టానం. వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలను బట్టి రాష్ట్రంలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎవరు సమర్థవంతమైనటువంటి అధ్యక్షుడు పనిచేస్తారనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం. సంస్థాగత ఎన్నికలు ఒక పక్క, అధిష్టానం ఒక పక్క, ఈ 2 ఫ్యాక్టర్స్ తప్ప మూడో ఫ్యాక్టరే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి, గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడు అవడానికి ముందు పార్టీ అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద బీజేపీలో చాలా మల్లగుల్లాలు పడ్డారు. హరిబాబు గారిని తీసేసిన తర్వాత, మార్చిన తర్వాత ఎవరు అనే దాని మీద సోము వీర్రాజు గారి పేరు చాలా ప్రథమంగా వచ్చింది. తర్వాత మాణిక్యాలరావు గారి పేరు వచ్చింది. అప్పుడున్న పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి ఇవ్వడం మంచిదనే ఉద్దేశంతో ఎన్నికల ముందు చాలా సీరియస్గా సోము వీర్రాజు గారి పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందన్నారు. మళ్ళీ సడన్గా మాణిక్యాలరావు గారి పేరు వచ్చింది, ఆయన ఢిల్లీ పిలిచారు. ఢిల్లీ పిలిచారు మాణిక్యాలరావు గారిని, ఆల్మోస్ట్ ఆయన వచ్చి బాధ్యతలు స్వీకరిస్తారని కూడా చెప్పారు. సరే, కన్నా లక్ష్మీనారాయణ గారిది ఏమో నాటకీయ పరిణామాల మధ్య జరిగింది అనుకోండి, అది అర్ధరాత్రి సంథింగ్ అంటే, అఫ్కోర్స్ బీజేపీ అప్పుడున్న పరిస్థితుల్లో కన్నా లక్ష్మీనారాయణ లాంటి ఒక సీనియర్ లీడర్ అవసరం అనుకుని మళ్ళీ ఆయన బుజ్జగించుకున్నారో ఏం చేసుకున్నారో పెట్టుకున్నారు. దాన్ని ఏమి ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం కాదని అనలా. కానీ సోము వీర్రాజు విషయంలో మాత్రం ఆల్మోస్ట్ డిసైడెడ్ అనుకున్నది కాస్త ఒక్కసారిగా వెనక్కెళ్ళింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు పావులు కదిపారు అనేది విజయసాయి రెడ్డి గారు చేసిన ఆరోపణ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మారుస్తారనే వార్తలు కూడా తిరుగుతున్నాయి, బీజేపీ ఇంటర్నల్గానో లేకపోతే బయట పొలిటికల్ కారిడార్స్లోనో. కాబట్టి మళ్ళీ సుజనా చౌదరిని అధ్యక్షుని చేస్తారనో, రాష్ట్రంలో మారిన రాజకీయ సామాజిక సమీకరణాల దృష్ట్యా కమ్మ సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి పెడితే తెలుగుదేశం నుంచి కొంతమంది ఇంకా అట్రాక్ట్ అవుతారనో, ఇలాంటిది ఏమైనా ఆలోచిస్తున్నారా? విజయసాయి రెడ్డి గారు బహుశా ఆ అంశాన్ని వేచేసుకునే ఈ ఆరోపణ చేశారా? ఈ విజయసాయి రెడ్డి గారు ఎలాంటి వాడంటే బాధ్యతారహితమైనటువంటి ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఆయన తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మొన్న నిన్న కూడా
మోడీ గారు అమిత్ షా గారి యొక్క ఆమోదంతో మేము నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పి ఎంత బాధ్యతారహితమైనటువంటి విషయాలంటే ఎందుకు అంత సీనియర్ నాయకులు బాధ్యతారహితంగా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇట్లా అమిత్ షా గారు మోడీ గారికి అనుమతులు తీసుకోవటం ఏదైనా కానీ ఒక మీటింగ్ జరుగుద్ది, మినిట్స్ డ్రాఫ్ట్ చేస్తారు, రిజల్యూషన్స్ పాస్ చేస్తారు, రిటర్న్గా డిపార్ట్మెంట్కి కమ్యూనికేట్ అవుతాయి. ఆ రిటర్న్గా ఉంటాయి కానీ అనుమతులు కానీ అంగీకారాలు కానీ సూచనలు సలహాలు ఇవన్నీ కానీ ఏదో నాలుగు గోడల మధ్య ఉండవు. అవి బాధ్యతారహితమైనటువంటి మాటలు. రెండవది, ఇక్కడ అధ్యక్షుడి విషయంలో కూడా ఆయనకి సంబంధించినటువంటి విషయం కాదు ఇది. ఇది పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం, బయట వాళ్ళకి సంబంధించినటువంటి విషయం కాదు. ఎవరు పార్టీ అధ్యక్షుడిని వాళ్ళు ఎన్నుకోవాలి, కానీ వేరే పార్టీ వాళ్ళు వాటి మీద విమర్శలు, వాటి మీద ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించడం అనేది అది మేము తీవ్రంగా ఖండిస్తాం. అంతర్గతంగా ఆయన అధ్యక్షుడిని చేయాలి చివరి నిమిషంలో కిషోర్ గారు లక్ష్మీనారాయణ గారు ఉంటారు, కిషోర్ గారు ఎవరు ఉంటారు, అధ్యక్ష పదవి అనేది అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం. దీంట్లో ఇతర వ్యక్తుల ఇతర పార్టీల ప్రమేయాలు 100% ఉండవు. ఇది పార్టీ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా జరిగేటువంటి తీసుకునే నిర్ణయం తప్ప. కిషోర్ గారు ఒక్క నిమిషం దయచేసి, సలహాలు బయట వాళ్ళ ప్రమేయం వీటిలో లాబింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ మీడియా చేసే ప్రచారం బయట వాళ్ళు కింది స్థాయి కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మీడియా ఎందుకు ప్రచారం చేస్తారు సార్, మాకేం పని సార్, ఇది బాగుంది ఇది. మీరు పార్టీలు మారుతూ ఉంటారు, మీరు పొత్తులు పెట్టుకుంటూ ఉంటారు, మీరు ప్రేమాయణాలు చూసి చేస్తూ ఉంటారు. మీడియా ఇదైందా, ఎందుకు సార్ మీరు కూడా ఇలా అంటే ఇలా చెప్పాలి. ఒక్క నిమిషం, రవిచంద్ర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇది కొంచెం సెన్సేషనల్ అండ్ సీరియస్ పరిణామం. ఒకవేళ విజయసాయిరెడ్డి గారు అబ్జర్వేషన్తో చేసిన ట్వీటే కనుక అయితే ఇది లేదు, ఆయన చాలా కేటగారికల్గా కనిపెట్టి ఇంకా పక్కా సమాచారంతో చేసిన ట్వీటే కనుక అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి మధ్య ఏదో జరుగుతున్నట్టు లెక్క. ఏది మీరు అన్నట్టు కనుక కన్నా లక్ష్మారెడ్డి ఏకంగా అధ్యక్షుడినే రాష్ట్ర అధ్యక్షుడినే మార్చేసే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీని మేనేజ్ చేస్తున్నారంటే మరి చిన్న విషయం కాదు అది, అందుకే పెద్ద చర్చ అవుతుంది. అది నిజమే అంటారా సార్? విజయసాయిరెడ్డి గారు ఏ ప్రకటన చేసినా ఒక ట్వీట్ పెట్టినా చాలా బాధ్యతాయుతంగానే చేస్తారు సార్. ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పాటు ఇటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నిశితంగా గమనించి అటు కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న రెండు ప్రభుత్వాల మధ్యలో సమన్వయాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తున్న వ్యక్తి, అంతేకాదు పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా. అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఏదో ఒక ట్వీట్ పెడతాడనుకుంటే ఉత్తమ మాట సార్. రావెల కిషోర్ బాబు గారు చెప్తున్నారు ఏదైతే ఇలాంటిది ఏం లేదు, ఇలాంటివి ఏం జరగవు, చాలా పారదర్శకంగా ఉంటుందని. ఒక పార్టీ 10 కోణాలు, బీజేపీ పార్టీలో ప్రస్తుతం నడుస్తున్నది ఒక పార్టీగా ఉండి ఆంధ్రప్రదేశ్ శాఖ నేననేది, కేంద్రంలో ఏం కన్ఫ్యూజన్ లేదు వాళ్ళది. 10 రకాల దారుల్లో ఉన్నారు, అది సుజనా చౌదరి గారు, లేకపోతే సీఎం రమేష్ గారు, గరికపాటి రామ్మోహన్ రావు గారు, లేకపోతే టీజీ వెంకటేష్ గారు ఎవరైతే వెళ్ళారో అప్పటి నుంచి మనం చూస్తున్నాం. ఉన్నదేమో బీజేపీలో, ప్రకటనలేమో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా. మొన్నటికి మొన్న గరికపాటి రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు, మా గురువు గారు, మా బాస్ చంద్రబాబు నాయుడు గారే, ఆయన అంటే నాకు ఎనలేని గౌరవం అని మొన్న హైదరాబాద్ లో చెప్పడం జరిగింది. అంతేకాదు సుజనా చౌదరి గారు ఏ కితాబు ఇచ్చినా, ఏ మాట ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్పినా చంద్రబాబు నాయుడు గారే అధినాయకుడు అన్నట్టు మాట్లాడుతున్న తీరు, సీఎం రమేష్ గారు, వీళ్ళంతా కూడా ఒక ప్రత్యేకమైన లాబీగా తయారయ్యారు సార్. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే అక్కడికి వెళ్లారో మాకైతే అనుమానాలు లేవు. రావెల కిషోర్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నారు, ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో వయా జనసేన బీజేపీకి వెళ్ళారు, కానీ కొన్ని భావాలు ఇంకా మారినట్టు లేదు. కానీ గతంలో హరిబాబు గారు ఉన్నప్పుడు ఏ విధంగా సాఫీగా సాగిపోయిందో, పార్టీ ఎదగకుండా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉండే విధంగా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మానిటర్ చేశారో, అదే విధమైన పరిస్థితుల్ని నిలబెట్టుకునే విధంగా తన టీడీపీ ఏదైతే ఎత్తిపోయిందో, 23 సీట్లకు పరిమితమైందో, దాంట్లో 18 మందిని బీజేపీ పట్టుకుపోతుందని ఏదైతే స్పెక్యులేషన్ నడుస్తుందో, దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నం ఏదో చేస్తారని మేము అనుకుంటూనే ఉన్నాం. దాని గురించి సమగ్రమైన సమాచారం ఉన్న కోణంలోనే విజయసాయిరెడ్డి గారు ట్వీట్ పెట్టారండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, బీజేపీ గడిచిన ఆరేడు సంవత్సరాలుగా చూస్తే అంత బలహీనమైన పార్టీ కాదు. ఎవరో ఒకళ్ళు ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు
చెబితే తమ విధానాలు ఎందుకంటే గతంలో కూడా విజయసాయిరెడ్డి గారు పిఎంఓ ఆఫీసులోనే కూర్చుంటున్నాడు, వెళ్ళి ఎంతసేపు అక్కడే ఉంటున్నారు, అక్కడే ఉండి కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారని టీడీపీ అన్నప్పుడు మీరు తిప్పికొట్టారు దాన్ని. అఫ్కోర్స్ మీరు తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చినట్టున్నారు, అయినా కూడా కొన్ని సందర్భాల్లో మీరు కూడా మాట్లాడారు టీడీపీ కావాలని కుట్ర చేస్తుంది ఇలాంటి ఆరోపణలని, అప్పుడు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఒక ఎంపీగా విజయసాయిరెడ్డి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళకూడదా, రాష్ట్రానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు ఉండవా, వెళ్ళినంత మాత్రాన అక్కడ కుట్ర చేయడానికి వెళతారా అని అప్పుడు వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడు ఆయన కూడా ఒక ఎంపీ, కొత్తగా ఆ పార్టీలో చేరాడు, ఏమో రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు కదా, ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటున్నారేమో పదవుల కోసం, అట్లా కాకుండా అధ్యక్షుడు అవుతాడని లేకపోతే ఇక్కడున్న అధ్యక్షుడు మారుస్తారు. మీరు ఒక మాట అన్నారు, తెలుగుదేశానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు సుజనా చౌదరి గారని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అదేంటది ప్రజావేదిక కూలగొడితే అందరికంటే ముందు స్టేట్మెంట్ ఇచ్చింది కన్నా లక్ష్మీనారాయణ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని. సుజనా చౌదరి ఇవ్వలేదు, రవిచంద్రారెడ్డి ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలే, ఫస్ట్ ఇచ్చింది కన్నా లక్ష్మీనారాయణ గారే. కాబట్టి బీజేపీ అంత బలహీనంగా ఏం లేదు. మరి మీరు ఏ సమాచారంతో అంటున్నారు ఆరోపణలు సార్? బీజేపీ బలహీనంగా ఉందని నేను అనడం లేదు సార్. బీజేపీ పార్టీ నేషనల్ లెవెల్లో చాలా బలంగా ఉంది, రాష్ట్రంలో ఎదగకుండా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారికి దన్నుగారు ఉండడం లేదు, ఆయన పిలిచిన సమావేశాలకు కూడా రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి వచ్చినా మాట్లాడట్లేదు. ముఖ్యంగా గంటా గారు కానీ లేకపోతే అనేక మంది ఏదైతే ఆయనకి నాన్ కోఆపరేషన్ మొదలైందో పార్టీలో, పైగా ఉన్న స్పెక్యులేషన్ 18 మంది అసెంబ్లీ సభ్యులు 20 మంది ఎమ్మెల్సీలు బీజేపీకి వెళ్ళిపోతున్నారంటే 2/3 మెజారిటీతో అని ఏదైతే స్పెక్యులేషన్ నడుస్తుందో, ముందే నడుస్తున్నది ఆగస్టు మాసం అంటే చంద్రబాబు నాయుడు గారికి సంక్షోభ సమయం, శ్రావణ మాసం అంటే అందరూ సంబరాలు చేసుకుంటారు, కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీ మాత్రం భయపడుతుంది. ఎందుకంటే అప్పుడు ప్రతిసారి సంక్షోభాన్ని ఎదుర్కొంది జాగ్రత్తగా ఇల్లు మునగాలని కాదు సార్, ఎవరైనా కోరుకుంటారా ఎవరి ఇల్లు అయినా మునిగిపోవాలని, కానీ నేను అదేంటంటే దాంట్లో ఒక చిన్న లాజిక్ చెప్తా సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు 15 కోట్లు ఖర్చు పెట్టి జలసిరి హారతులు ఇచ్చారు సార్, హారతి కర్పూరం చేశారు. ఆ సందర్భంగా కృష్ణమ్మ పులకరించిపోయి ఆయన ఇంటి వాకిట్లోకి, ఆయన నట్టింట్లోకి వచ్చింది సార్. కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ హారతి ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు హైదరాబాద్ వచ్చేసారు. చాలా బాధపడతా సార్, కోపం కూడా వస్తుంది ఒక్కోసారి, ఇంకా నేను పూర్తిగా ముంచేయలేదు. కాబట్టి ఏదైనా కూడా అనే ముందు ఆలోచించుకున్నానాలి. దాంతోపాటు ఇక్కడ మాణిక్యాలరావు గారు కూడా గతంలో అంచుల దాకా వచ్చి మిస్ అయ్యాడు కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు, గత 10 రోజుల క్రితం నుంచి కొంత తాకిడి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, తిరిగి అధ్యక్షుడు అవ్వాలని ఏమన్నా అనుకుంటున్నారేమో ఆయన. కానీ గతంలో మాణిక్యాలరావు గారు అయితే మనకు కన్వీనియంట్, ఎందుకంటే ఆయన దిగిపోయేటప్పుడు కూడా మన ప్రభుత్వాన్ని రాజీనామా ఇవ్వలేక ఇచ్చి ఎన్నో విధాలుగా పొగిడి మరీ వెళ్ళారు. కాబట్టి ఈయనైతే మనకు అనుకూలం అనుకున్నారేమో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రమోషన్ లిస్ట్ లో ఈయన ఏమైనా ఉన్నారేమో తెలియదు. కాకపోతే మనం చూస్తున్నాం ఒక పార్టీ 10 కోణాలు అన్నాను, పురంధేశ్వర గారిది ఒక రాజకీయ కోణం, మాణిక్యాలరావు గారిది, సోమవీర్రాజు గారిది 2 వేరే కోణాలు, ఇప్పుడు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గరికపాటి గారిది ఒక కోణం, ఇకపోతే కొత్తగా వెళ్ళిన రావెల కిషోర్ బాబు గారు లాంటి వాళ్ళు బాధలేదో మాకు తెలియదు. కానీ అనేక మంది అనేక కోణాలు మర్చిపోతున్న వ్యక్తి ఇంకో ఆయన ఉన్నారు, కామినేని శ్రీనివాస్. ఆయనైతే పవన్ కళ్యాణ్ గారి కోసం స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేయడంలోనే బిజీగా ఉన్నారు. కానీ రాష్ట్రంలో గుంటూరులో ఆసుపత్రిలో ఎలుకలు పట్టలేక అల్లాడారు. మీరైతే ఆ ఎలుకలు పట్టేదానికి ఎంత ఖర్చు చేశారో, ఎంత సమర్థతతో ఎలుకలు లాస్ట్ పట్టుకున్నారో మీకైతే తెలిసిందే. కానీ ఎలుకలు పట్టే వాళ్ళని తీసుకొచ్చి, అంటే ఇన్ కేస్ నేను వేరే విధంగా అండవం లేదు సార్, ఒక శాఖను ఆయనకు అప్పచెప్తే ఎలుకల చేత కొరికిచ్చే మనిషిని తీసుకొచ్చి బీజేపీని కొరికిస్తారని నేను అనుకోను. రైట్ అశోక్ బాబు, నిజంగానే బీజేపీ అంటే అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పొలిటికల్ స్ట్రాటజీస్ అనండి లేకపోతే ముందుగా గ్రహించే పనులు కానివ్వండి కొంచెం అడ్వాన్స్గానే ఉంటారు. అందువల్ల బీజేపీ ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి, రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి బీజేపీలో ఆయన పావులు కదుపుతున్నారు అనే దాని మీద విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్కి మీ స్పందన ఏంటి? అలాంటిది ఏమైనా ఉందా? బీజేపీకి మీకు స్నేహం మళ్ళీ చిగురించిందా? అంటే మీరు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి తీసుకోండి.
ఇప్పుడు మన బ్రదర్ రవీంద్ర చెప్పాడు, నిజాలు చెప్పండి, నిజాలు చెప్పేది. నేనేం అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఐఎమ్ నాట్ ఏ 100% పొలిటీషియన్. మా విజయసాయిరెడ్డి గారు ఏది పెట్టినా చాలా ఇంటలెక్చువల్గా సమాచారం పెడతా అన్నాడు ఆయన. మేము ఏది చేసినా కూడా అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గారికి చెప్పి చేస్తామన్నది ఒక పక్క వెయిట్గా తీసుకుంటే, అంటే వైసీపీ దగ్గరగా ఉందా, బీజేపీకి టీడీపీ దగ్గరగా ఉందా? మీరు అన్న ప్రకారం వైసీపీకి దగ్గర ఉంది. అంటే ఒకవేళ సుజనా చౌదరి గారికి వస్తే మాకు ఇబ్బందిగా అవుతుందేమో అనే ఉద్దేశంతో డబుల్ ప్లే చేసి, డబుల్ స్టేట్మెంట్ అంటే యాంటీ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన రాకుండా చేయటానికి చేసిన ఒక స్ట్రాటజీ ఏమో నేను అనుకుంటున్నా. నిజమే ఈ పాయింట్, మీకు ఆశీస్సులుంటే మీ సంప్రదింపులతోనే ఏ పని చేసినా వాళ్ళకి చెప్పేది. బీజేపీకి టార్గెట్ వైసీపీ కానీ టీడీపీ కాదు. ప్రభుత్వంలో ఉంది ఎవరు? మేమేమన్నా కట్ త్రోట్ మార్జిన్ లో ఉన్నామా? 90-80 దాంట్లో లేవు కదా. మేము 23 లో ఉన్నామని చెప్పి వాళ్ళు వీళ్ళు డమ్కై చెప్తున్నారు. కాబట్టి నేషనల్ పార్టీకి, బీజేపీ లాంటి పార్టీకి అసలు టీడీపీ టార్గెట్ కాదు, వైసీపీ టార్గెట్. వైసీపీకి రవి గారు మీరు మాట్లాడితే నేను మాట్లాడాల. వైసీపీకి సుజనా చౌదరి లాంటి వాళ్ళు వస్తే, ఎందుకంటే సుజనా చౌదరికి పొలిటికల్ గా ఎంత బలమైన లాబీ ఉందో అందరికి తెలుసు. మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సుజనా చౌదరిని తప్పించాలంటే ఇటువంటి నెపం ఇస్తే సుజనా చౌదరి తప్పుకుంటాడు ఒక స్ట్రాటజీ విజయసాయిరెడ్డి గారు కౌంటర్ చెక్ చేసాడేమో నా డౌట్. మీరు ఆ డౌట్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాగానే తలుపులు మూసాడు కాబట్టి ఆ వరద ఆగింది, కానీ లేకపోతే తలుపులు తెరిస్తే మరి ఆ వరద ఎలా ఉండేదో మనకు తెలిసింది. ఆ వరద బీజేపీ వైపు వెళ్లకుండా మీరు ముందుగానే కట్టేసుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు? నేను చెప్పదలుచుకున్నా, ఆయన మేము తలుచుకుంటే అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదని చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు. అవును, నేను అడుగుతున్నాను, అపోజిషన్ స్టేటస్ మీరు వల్ల ప్రజలు ఇచ్చారు, అధికారంగానే అపోజిషన్ ప్రజలు ఇచ్చారు. ఒకవేళ ఇవాళ అపోజిషన్ లేదండి, జనసేన పార్టీ ఒక్కడే మొన్న అక్కడ ఏమైందో మీకు తెలుసు, పోరాడాడు. నేను చెప్తున్నాను, మనం అందరూ అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చొని మనం చేయలేని పనులు, బయట ప్రజాసంఘాలు చేసిన చాలా పనులు. ఇవాళ నిర్భయ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారండి? ఆర్టీ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారండి? లోకాయుక్త్ ఎవరు తీసుకొచ్చారు? మనం తీసుకొచ్చామా? ప్రజాప్రతి మనం దేరైతే పబ్లిక్ తీసుకొచ్చారు. నువ్వు రూలింగ్ లో ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా, నేను చెప్తాను ఏంటంటే, ప్రతిపక్ష హోదా అనేది దేనికి పనికి వస్తుంది? నిజమే మీరు అన్నది క్వశ్చన్ చేయడం పనికి వస్తుంది, కానీ నిజంగా కాదు. ప్రతిపక్ష హోదా అనేది క్వశ్చన్ చేయడానికే కాదు, అది ఒక కేబినెట్ ర్యాంకు, చంద్రబాబు నాయుడు లీడర్ కి ఇంచుమించు ప్రతిపక్ష హోదా అనేది లేకుండా చేయవచ్చు మేము తలుచుకుంటే అన్నారు, కానీ అది మీరు ఇచ్చింది కాదు, ప్రజలు ఇచ్చింది అన్నారు. ప్రజలు ఇచ్చిందని గతంలో మీరు కొంతమందిని ఇది చేశారు కదా, ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే మరి 23 మందిలో ఎంతమంది ఉంటారో డౌట్. దానికి నేను ఏం చెప్తున్నానంటే, ఆయన ఏమన్నాడు, ఇది దేవుడు తీర్పు అంటున్నాడు. అవును, ఆ దేవుడు కూడా ఏం చెప్పాడంటే, నువ్వు ఇలా 18-15 తీసుకొచ్చినా కూడా రేపొద్దు నీకు పరిస్థితి కూడా ఇదే అవుతుంది ఆయన జగన్మోహన్ రెడ్డి, కాబట్టి నువ్వు ఇటువంటి పరిస్థితులు అవ్వద్దని దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు జాగ్రత్తపడుతున్నావు. ఆయన కూడా భయం ఉంది, టీడీపీకి వచ్చిన గుణపాఠం నీకు వచ్చే ప్రమాదం ఉందని చెప్పాడు అంట, చెప్పాడు కాబట్టి ఆయన కూడా జాగ్రత్త పడ్డాడు. టీడీపీలో ఉన్న నిజం చెప్పారు. రైట్, రవిచంద్రారెడ్డి గారు నిజమే, అశోక్ బాబు గారు లాగిన దాంట్లో ఒక పాయింట్ మాత్రం చాలా వ్యాలిడ్ అండ్ లాజికల్ పాయింట్. ఇదే విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, రాష్ట్రంలో మేము ఏం చేసినా వాళ్ళిద్దరు మోదీ అండ్ షా ఆశీస్సులతోనే చేస్తున్నాము, అన్నీ ముందే చెప్పి చర్చించిన తర్వాతే చేస్తున్నాము అని. అంటే రెండు పార్టీల మధ్య, రెండు ప్రభుత్వాల మధ్య గట్టి సమన్వయం ఉందనే కదా చెప్పారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేదా సుజనా చౌదరి కానీ లాబింగ్లకి అవకాశం ఉండే అవకాశమే లేదు అసలు. మరి అది ఇది కాంట్రడిక్టరీ. ఇప్పుడు సార్ కాంట్రడిక్టరీ కాదండి, ఏదైతే ప్రభుత్వం మధ్య సమన్వయము ప్లస్ పార్టీల మధ్య సమన్వయం ఏదైతే ఉందో అది మేము నేరుగా చేసే రకం సార్. ఏదైనా కూడా దాపరికం ఉండదు వైఎస్ఆర్ సిపిలో కానీ. ఇప్పుడు అజయ్ కల్లం గారిని విజయసాయిరెడ్డి పిలిపించిందండి, అంత నేరుగా చేస్తే ఏమండి? అజయ్ కల్లం గారిని విజయసాయిరెడ్డి పిలిపించింది పిఎం ఆఫీసు, పిలిపిస్తే ఏంటండి తప్పే? ఎందుకు పిలిపించాము? నేరుగా మీరు అన్నారు కదా, అంటే అధికారికంగా మాట్లాడాల్సిన విషయాలు ఉంటే పిలిపిస్తారు సార్. ఆ విధంగా పిలిపించకూడదు, ఎక్కడన్నా రాజ్యాంగం ఉందా? నేను పిలిపించకూడదు కారణం చెప్పండి. కొన్ని విషయాల గురించి క్లారిటీ కోసం ఏదైనా మాట్లాడాలనుకుంటే పిలిపిస్తారు అధికారికంగా. అదేం చీకట్లో ముసుగేసుకొని పోయి చిదంబరం గారిని కలవడం కాదు కదా, ఎందుకంత భయపడతారు మీరు?
దాంతో పాటు ఏదైతే ముఖ్యంగా సమన్వయం ఉందో బీజేపీ పార్టీతో వైఎస్ఆర్సీపీకి సమన్వయం ఉన్నమాట వాస్తవం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం ఉన్నమాట ఇంకా వాస్తవం. దాంతోపాటు అశోక్ బాబు గారికి ఉన్న క్లారిటీ చంద్రబాబు నాయుడు గారు మిస్ అవుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్లారిటీ అశోక్ బాబు గారు మిస్ అవుతున్నారా, మాకు అర్థం కావట్లేదు. నేనంటే ఒక్క నిమిషమే సార్, వైసీపీయే టార్గెట్ బీజేపీకి అన్నారు అంటే రాబోయే రోజుల్లో సోదిలో కూడా టీడీపీ ఉండదని క్లియర్ గా ఉన్నట్టున్నారు అశోక్ బాబు గారు. నేను అనేది ఏంటంటే మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అడ్డుకట్టేయకపోతే ఏవేదైతే ఉన్నారో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారని భయపడుతున్నారు కాబట్టి, ఆయన సమన్వయాన్ని బ్యాక్డోర్ పాలిటిక్స్ ని ఎంచుకునే నాయకుడు కాబట్టి నేరుగా పోట్లాడలేనప్పుడు ఫీల్డింగ్ ఏర్పాటు చేస్తుంటాడు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అన్ని విభాగాల్లో తన మనుషుల్ని చొప్పించడం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి. అది ఏ విభాగమైనా రాజకీయ విభాగమైనా ఇంకొక అనేక విభాగాలు, కొన్ని విభాగాల గురించి చెప్పడం లేదు అందరికీ తెలుసు కాబట్టి, అన్ని విభాగాల్లో తన మనుషులు ఉండాలనే కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పనిచేస్తుంటారు కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో ఏదైతే వచ్చిందో ఈ చర్చ రైట్ డానీ గారు ఇది చూస్తుంటే ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ ఇద్దరి చర్యలు చూస్తూ ఉంటే బీజేపీ దాన్ని ఏమంటారు బహుళ వివాహాల పాలోగమి అంటాం కదా మనం ఇంగ్లీష్ లో. సో అలాంటిది ఏమైనా జరుగుతుందా బహుభార్యత్వం? రావిల్ కిషోర్ గారు చెప్పారు ఇది బహుభార్యత్వం అని. రావిల్ కిషోర్ గారు చెప్పారు బీజేపీ గురించి ఇప్పుడు పాలిగమి అంటే అర్థం చెప్పాను అంతే కానీ బీజేపీ బహుభార్యత్వం బీజేపీ గురించి ఇప్పుడు కూడా ఒక సింగిల్ నేరేషన్ నేషన్ లెవెల్ సరిపోదు, ఒక్కో రాష్ట్రంలో ఒకలా ప్రవర్తిస్తుంటుంది. అది తెలంగాణ చూసుకోండి, దాదాపు తెలంగాణలో టీడీపీ బీజేపీలకు విలీనం అయిపోయింది. అధికారిక ప్రకటన చేయనప్పటికీ తెలంగాణలో టీడీపీ బీజేపీ విలీనం అయిపోయింది పరోక్షంగా. ఆంధ్ర పరిస్థితి బీజేపీకి ఏముందంటే బీజేపీ బలహీనంగా ఏమి లేదు కానీ బలంగా కూడా లేదు, దానికి అదర ఫోర్స్ కావాలి అనివార్యంగా. అది టీడీపీ తప్ప ఇంకో మార్గం లేదు బీజేపీకి ఆంధ్రాలో. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో తెలంగాణలో టీడీపీ క్యాడర్స్ ని బీజేపీలు పంపిస్తే ఏపీలో టీడీపీకి ఉపయోగపడే విధంగా బీజేపీ ఏమన్నా అంతర్గత ఒప్పందాలు ఏమైనా ఉండొచ్చురా? నెసెసరీ, అవసరం, అది రాజకీయ అవసరం. రెండవది కూడా ఎలాగ చర్చ వచ్చింది కమ్మ సమాజ వర్గం గురించి అని. అవును, ఇప్పుడు వైసీపీ ఎన్ని రకాల సామాజిక వర్గాలు దానిలో ఉన్నప్పటికీ దాని ఆధిపత్యం జనరల్ గా రెడ్డి సామాజిక వర్గ చేతుల్లో ఉంటుంది, అందరికి తెలిసిన విషయం. కమ్మ సామాజిక వర్గం కూడా తాను నాయకత్వం వచ్చే ఒక శిబిరం కావాలి. అది టీడీపీ వాళ్ళు ఇప్పుడు సాధ్యం కానప్పుడు బీజేపీ వాళ్ళ సాధ్యం ఏదైతే, బీజేపీ కేంద్రం అధికారం ఉంది కాబట్టి అటు వైపు ఆలోచనలు జరిగే అవకాశం ఉంది. సహజంగానే దానికి చంద్రబాబు నాయుడు గారు వారికి కట్టే అవకాశాలు ఉన్నాయి. నేను పాసిబిలిటీ చెప్తున్నా, పాలిటిక్స్ ఆర్ నథింగ్ బట్ ది గేమ్ ఆఫ్ పాసిబిలిటీస్. అవకాశాల మీద మార్చి పనిచేయడమే రాజకీయం కాబట్టి ఈ అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడైతే అమిత్ షా తో సంధి చేయడం టు ఫేస్ జగన్ సార్, వెంకటేశ్వర కేంద్రంలో జగన్ కేంద్రంలో కూడా బీజేపీ దగ్గర ప్రయత్నం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఏమేమొద్దు మనం చెప్పలేము కానీ ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి జగన్ ఫేస్ చేయాలంటే బీజేపీ తోటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక అవగాహన రావడం అనివార్యం. రైట్ సంజీవ్ రెడ్డి గారు, ఇది బీజేపీ రవి గారు ఒక్క నిమిషం తీసుకుంటా, ఒక్క నిమిషం ఆగండి దయచేసి, ఇద్దరు తీసుకుంటా. ఇది బీజేపీ ఇద్దరిని తనకు అనుసరణలో పెట్టుకుని నడిపిస్తుంది అనుకోవాలా? ఒకవైపు వాళ్లే చెప్తున్నారు మేము ఆశీస్సులు ఉన్నాయి మాకని వాళ్లే చెప్తున్నారు, ఇంకోవైపు కనబడుతోంది టీడీపీకి కొంచెం సాఫ్ట్ గా కనబడుతోంది అని. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేసినా, ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేసినా బీజేపీ నాయకులు వెంటనే రియాక్ట్ అవుతున్నారు.
పోలవరం టెండర్లు రద్దు విషయంలో కావచ్చు, ప్రజావేదిక కూల్చివేతలో కావచ్చు, బందర్ పోర్టు విషయంలో కావచ్చు, ఏ విషయంలో జగన్ నెగిటివ్గా వెళ్ళినా సరే వెంటనే రియాక్షన్ బీజేపీ వైపు నుంచి బలంగా వస్తుంది. సో అందువల్ల ఇటు ఇద్దరితో బీజేపీ నడిపిస్తుంది అనుకోవచ్చా? డానీ గారు ప్యానలిస్టులు అందరూ బాగా చెప్పారు. రావుల కిషోర్ బాబు గారు వాదంతో ఒక్క మాట తప్ప మొత్తం ఏకేపిస్తున్నా. అది బీజేపీ పార్టీ అంతర్గత విషయం. చివరిలో ఒక మాట అన్నారు మీడియా సృష్టి. కిషోర్ బాబు గారి వాదంతో ఏకీపిస్తున్నా. ఆయన చివరిలో ఒక మాట అన్నారు ఇదంతా మీడియా సృష్టి అని. మీడియా సృష్టి కాదండి, రెండు రాజకీయ పార్టీలు మోడీ అమిత్ షా నడ్డా గారి ప్రాపకం కోసం ఎగబడుతున్న సంగతి మనం చూస్తానున్నాం. చాలా కాలం నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు మోడీ గారిది ఎంత దగ్గరగా ఎవరు వెళ్ళాలా అని. ఇందాక అశోక్ బాబు గారు ఒక మాట చెప్పారు, మేము ప్రతిపక్షం, ఇక్కడ అధికారం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇమీడియట్గా తెలుగుదేశంకి ఇబ్బంది ఏమీ లేదు, తెలుగుదేశం బీజేపీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఖచ్చితంగా మా సోదరుడు చెప్పినట్టుగా వైసీపీ జోలికి బీజేపీ రాదు అనుకుంటే అది చాలా పొరపాటు, గొంగడ కప్పుకుని ఎంటుకలు రాలుతున్నాయి అనుకున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ 100% వైసీపీ బీజేపీకి. ఆల్రెడీ నిన్న అంబటి రాంబాబు గారు ఒక హెచ్చరిక కూడా చేశారు, ఏమని, జాగ్రత్త బీజేపీ నాయకులారా, జగన్మోహన్ రెడ్డి విషయంలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇది అది అతి వినయం దూరత లక్షణం అన్నట్టుగా ఎక్కువ వినయం చూపిస్తున్నారు. మా విజయసాయిరెడ్డి గారి ట్వీట్ల గురించి ఇందాక చెప్పారు, అత్యంత సన్నిహితం మేము మోడీ గారికి అమిత్ షా గారికి అనుకూలంగా వారి అనుమతితోనే ఈ రాష్ట్రంలో అన్నీ చేశామన్నారు. అన్నింటిలో మరి వాళ్ళు వ్యతిరేకంగానే మాట్లాడారు. నిన్న కూడా కేంద్ర మంత్రి కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. వాళ్ళ అనుమతితో చేస్తుంటే మీకు వ్యతిరేకంగా రిజల్ట్స్ ఎందుకు వస్తుంది? ఒకసారి పునరాలోచన చేసుకోవాలి రామచంద్రారెడ్డి. ఇది ఎలిగేషన్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. 6 నెలల వరకు మేమేమి మాట్లాడదలుచుకోలేదు, ఆయన ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాం. నేను సాక్షిలో కూడా చెప్పాను, ఇమినెంట్ డేంజర్ మీకే ఉంది, మీరు తెలుగుదేశం మీదకి వెళ్తుంది మోడీ అనుకుంటే పొరపాటు. అయితే మోడీ గారికి కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే స్థాయి రాష్ట్రంలో ఉందా అంటే అది మళ్ళీ ప్రశ్నార్థకం, అది వేరే విషయం రాజకీయం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది కూడా అదే కదా, రాష్ట్రంలో మమ్మల్ని ఎదుర్కొనే స్థాయి బీజేపీకి లేదు కాబట్టే తెలుగుదేశంతో కలిసి రాజకీయం చేయబోతున్నారు అనేది. అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? వైసీపీ టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ తెలుసు. అందుకని మా విషయంలో నోరు అదుపులో మాట్లాడుతున్నారు కదా ఆల్రెడీ. అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదు, ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు గారు పార్టీకి అధ్యక్షుడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. రాహుల్ కిషోర్ బాబు గారు చెప్పినట్టు ఆయన అంతర్గత విషయం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధ్యక్షుడిని ఎలా చేస్తారండి? అలా చేయాలనుకుంటే రాహుల్ కిషోర్ బాబు గారినే చేస్తారు. ఆయన దగ్గర మంత్రి చేశాడు, మంచివాడు, మృదు స్వభావాలు. మూడు నెలల లోపే చెబుతున్నా మీకు, నెక్స్ట్ టార్గెట్ మీరే 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 మనమే మాట్లాడు. ఖచ్చితంగా మేము నెక్స్ట్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది, నేను చెప్పడం లేదు సార్. ఎందుకని నేను అంటారంటే తెలుగుదేశం పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి బీజేపీ రాజకీయం చేయబోవడం లేదు. ఇక్కడ చిన్న వ్యత్యాసం ఉంది, బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం, బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం ఏ విధంగా పనిచేయాలని కేంద్ర బీజేపీ విభాగం కోరుకుంటుందంటే, తెలుగుదేశంలో ఎవరు ఉండకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి బీజేపీని బలపరుచుకోవాలి, దాని తర్వాత వైసీపీని టార్గెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అక్కడే చెక్ పెట్టాలనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు లోపాయి గారిగా పావులన్నీ కదుపుతున్నారు. తనకు అనుకూలమైన అధ్యక్షుడిని నియమించుకుని గతంలో హరిబాబు గారు ఏ విధంగా ఎక్కడేసిన గొంగళ్ళని అక్కడే ఉంటే అదే పడకేసిన పార్టీ. అంటే హాల్లో ఒకళ్ళని పడగదిలో ఒకళ్ళని ఆశీర్వదిస్తున్నారా మోదీ గారు అమిత్ షా గారు? ఎవరు సార్? మోదీ గారు అమిత్ షా గారు కంపారిజన్ మరి సహేతుకం కాదు, రాజకీయంగా ఉంది. మీరు చెప్తారు వాళ్ళని కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ విచిత్రంగా ఉంటాయి సార్. మేము రాజకీయంగా ఎత్తుకళ్ళు ఎవరేమైనా వేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా పూర్తి సమన్వయంతో ఉన్నాం. మోడీ గారు అవినీతిని సహించొద్దన్నారు, మేము అవినీతిని సహించే ప్రసక్తే లేదు. అది ప్రజావేదిక కావచ్చు, పోలవరంలో రివర్స్ టెండరింగ్లు కావచ్చు, లేకపోతే ఏది కూడా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చెప్పే చేస్తున్నాం. చాలా మందికి రాష్ట్ర నాయకులకు తెలియని విషయాలు కూడా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, బీజేపీలో అధినాయకులైన మోడీ గారికి అమిత్ షా గారికి ఇలాంటి విషయాలన్నీ ముందుగానే తెలియజేసి మరి చేస్తున్నాం అంటే
వాళ్ళు అవినీతికి వ్యతిరేకం, మేము అవినీతికి వ్యతిరేకం అనే భావన మాత్రం కామన్ పాయింట్ గా ఉంది. మేము ఇది చేస్తున్నాం చెప్పి చేస్తున్నాం అని మీరు చెప్తున్నారు. మీరు వాళ్ళే అంటున్నారు అది అలా చేయొద్దు మళ్ళీ వాళ్ళే అంటున్నారు. రాష్ట్రంలో రాజకీయం కోసం చేసే ప్రభుత్వాల మధ్య సమన్వయం అనే పక్కన పెట్టి రాజకీయానికే ప్రాధాన్యం ఇస్తోంది. బీజేపీ అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా ఇది రాజకీయ వేరే ఏమి కనపడలేదు. రైట్, చాలా కీలకమైన అంశం. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వెనుక వేల కోట్ల రూపాయల డీల్స్ ఉన్నాయా? నిజంగానే అలాంటి డీల్స్ ఉంటే అది వైసీపీకి ఎలా తెలిసాయి? ఎన్ని వేల కోట్ల రూపాయల డీల్ జరిగింది? ఎంత బ్లాక్ వైట్ అయింది? నల్లధనం తెల్లధనమా మారింది? ఇదంతా చర్చించే ముందు చిన్న కమర్షియల్ బ్రేక్.